తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వకొల్లి గ్రామంలోని కాంటినెంటల్ ఇన్స్టెంట్ కాఫీ తయారీ యూనిట్ను తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. గురువారం ఉదయం సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కువ్వకొల్లి గ్రామంలోని ఏటా 1600 ఎంటీఎస్ తయారీ సామర్థ్యం గల కాంటినెంటల్ ఇన్స్టెంట్ కాఫీ తయారీ యూనిట్ను సీఎం వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి, సత్తివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సీఎం క్యాంపు కార్యాలయం నుండి పాల్గొనగా, సీసీఎల్ ప్లాంట్ నుండి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, కంపెనీ ప్రతినిధులు జీఎం రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో కాంటినెంటల్ ఇన్స్టెంట్ కాఫీ ఫ్యాక్టరీ 400 కోట్ల పెట్టుబడితో ఏటా 16,000 మెట్రిక్ టన్నుల తయారీ కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో 400 మందికి ఉద్యోగ కల్పన కానుందని చెప్పారు. ఈరోజు వండర్ఫుల్ మూమెంట్. ఈరోజు దాదాపుగా 1,425 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 జిల్లాల్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. దీనివల్ల దాదాపుగా పరోక్షంగాను ప్రత్యక్షంగాను దాదాపుగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ జిల్లాలలో అందుబాటులోకి వస్తాయి. ఈరోజు దాదాపుగా 3 ప్లాంట్లకు సంబంధించి ఈరోజు ఫౌండేషన్ అంటే గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తా ఉన్నాము. 1 ప్లాంట్కు సంబంధించి ఇనాగ్రేషన్ కూడా చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లాలో 3వ ప్లాంట్కు సంబంధించిన ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తా ఉన్నాము. ఇది 400 కోట్ల రూపాయల పెట్టుబడితో కాంటినెంటల్ కాఫీ సిసిఎల్ సంబంధించిన ప్లాంటు ఇన్స్టెంట్ కాఫీ ఇక్కడ తయారవుతుంది. దాదాపుగా 16,000 టన్నుల కెపాసిటీతో పెడతా ఉన్న ఈ ప్లాంట్లో ఈ ప్లాంట్ ద్వారా తిరుపతిలో దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను 400 మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడే వస్తాయి. దీనివల్ల కూడా ఈ 400 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే ఈ ప్లాంట్ యాజమాన్యానికి రాజేంద్ర ప్రసాద్ అన్నకు అండ్ ఇక్కడికి వచ్చిన బలరామ్ అన్నకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.